నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం పూర్వం సినిమాల్లో చూసి ఉంటాము పురాణాల్లో విని ఉంటాం అది ఏంటంటే మనిషి శాపం వలన రాయిగా మారిపోతాడు అని అయితే నిజ జీవితంలో అది కూడా ఈ ఆధునిక యుగంలో మనిషి రాయిగా మారుతున్నాడు అంటే నమ్మడం కష్టమే కదా అయినా కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఇది విన్న తర్వాత నమ్మక తప్పదు ఒక చిన్నారి క్రమం క్రమంగా రాయిగా మారిపోతుంది అదేంటి అదేలా సాధ్యం అని అనుకుంటున్నారా నిజమే యునైటెడ్ కింగ్డమ్ లో ఒక ఐదు నెలల పసికందు రోజు రోజుకి కొద్ది కొద్దిగా రాయిగా మారిపోతుంది కానీ ఇది ఎవరో పెట్టిన శాపం వల్ల కాదు మరి ఎందుకు అలా మారుతుంది దానికి గల కారణాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లిదండ్రులకు పిల్లలు ప్రాణం వారికి ఏ చిన్న కష్టం వచ్చినా తల్లిదండ్రుల మనస్సు విలువల నాడిపోతుంది పిల్లల కంటే ఎక్కువగా వారే బాధపడతారు బిడ్డలు కోలుకొనే అంతవరకు వరకు కూడా వారి మనసు శాంతించదు అలాంటి పిల్లలు అరుదైన చికిత్స లేని రోగం బారిన పడితే ఆ తల్లిదండ్రుల కోత వర్ణించలేం కాదు తాజాగా యూకేకి చెందిన ఫోర్ట్ దంపతులు ఇలాంటి బాధనే అనుభవిస్తున్నారు ఐదు నెలల వారి చిన్నారి పాప లేక్సీ రావిల్స్ అత్యంత అరుదైన సమస్య ఎదుర్కొంటుంది ఈ చిన్నారి శరీరం రాయిలాగా మారిపోతుంది ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు క్రమంగా చలనం లేకుండా మారిపోయి ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసరికి పూర్తిగా మంచానికి పరిమితమైపోతారు ఒక రకంగా చెప్పాలంటే జీవోత్సవంగా మారిపోతారు వీరి జీవితకాలం గరిష్టంగా నలభై సంవత్సరాలు మాత్రమే అని వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ చిన్నారి వయసు ఐదు నెలలు ఈ పాప క్రమంగా రాయిలాగా మారిపోతుంది నమ్మసక్యంగా లేదు కదా ఆ పాప అరుదైన వ్యాధితో బాధపడుతుంది చలనం లేకుండా మారిపోతుంది అని డాక్టర్లు కూడా చెప్పేశారు ఈ చిన్నారి శరీరం రాయిలాగా మారడానికి గల కారణం ఏంటి అనే విషయం కనుక ఆలోచిస్తే అలెక్స్ దంపతులకి లేక్సి ఈ సంవత్సరం జనవరి ముప్పై ఒకటిన జన్మించింది ఐదు నెలల వరకు బాగానే ఉంది ఆ తర్వాతే పాప శరీరంలో మార్పులు రాసాగాయి పాప కాలి బటన్ వేల్లో పెద్దగా చల్లడం లేదు అనే విషయాన్ని గుర్తించారు తల్లిదండ్రులు వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు దాదాపు నెల రోజుల పాటు పరీక్షలు జరిపించిన వైద్యులు లెక్సి ఎఫ్ఓపి అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంది అని చెప్పారు ఇరవై లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి ఈ చిన్నారికి వచ్చింది ఈ పాప శరీరంలో కండరాలు వాటిని కలిపి ఉంచే లిగ్మెంట్స్ స్థానంలో ఎముకలు ఏర్పడతాయి అంతేకాకుండా అస్థిపంజరం లోపల పెరగవలసిన ఎముకలు వాటికి విరుద్ధంగా బయట పెరుగుతూ కదలికలు లేకుండా అడ్డుకుంటాయి అంటే ఒక వయసు వచ్చేసరికి ఈ పాప శరీరం కదలకుండా రాయిలాగా మారుతుంది ఈ వ్యాధితో బాధపడుతున్న దాని బిడ్డను చూసి పాప తల్లిదండ్రులు అవగాహన కార్యక్రమంతో పాటు సహాయం చేయవలసిందిగా కోరుతూ ఇన్స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసి విరాళాలను సేకరిస్తున్నారు లేక్సి టెస్ట్ రిపోర్ట్స్ని ని ప్రస్తుతం లాస్ ఏంజల్స్ కి పంపించారు యూకేలో టాప్ పీడియాట్రిషియన్ లేక్సీని పరిశీలించడం జరుగుతుంది ఆయన ముప్పై ఏళ్ళ సర్వీసులో ఇంతవరకు ఇలాంటి కేసు చూడలేదు అని చెప్పారు ఈ చిన్నారి చాలా తెలివైంది రాత్రంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోతుంది అస్సలు ఏడవదు అలాంటి నా బిడ్డకు ఇలాంటి రోగం రావడం చాలా బాధాకరం నా హృదయాన్ని కలిచివేస్తుంది ఆ బాధ కానీ మేము మా ప్రయత్నాన్ని నమ్మకాన్ని వదులుకోము అని పాప తల్లిదండ్రులు చెప్తున్నారు మరి ఆ చిన్నారి పరిస్థితి ఏమిటో ఏమవుతుందో వేచి చూడాల్సిందే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి